గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్. బెల్ బటన్ పై క్లిక్ చేయండి. ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది అనే విషయంలో సరైన క్లారిటీ రావటం లేదు. కాకపోతే ఎవరికి వారు గెలుపు తమదే అన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ తాము రెండోసారి అధికారంలోకి వస్తామని, గతంలో వచ్చిన 151 స్థానాలకు మించి స్థానాలు దక్కుతాయని ధీమాగా చెబుతుండగా, కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీలు మెజారిటీ సీట్లు తామే దక్కించుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెబుతున్నాయి. దీంతో జనాల్లోనూ దీనిపై ఒక కన్ఫ్యూజన్ కనిపిస్తోంది. ఇక ఎన్నికల ఫలితాలపై ఇప్పటికే కొన్ని సర్వే సంస్థలు తమ రిపోర్టును ఇచ్చాయి. కొన్ని కూటమికి అనుకూలంగా ఉండగా మరికొన్ని వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి. అయితే పూర్తి స్థాయిలో ఫలితం ఎలా ఉండబోతుంది అన్నది మాత్రం ఏ సర్వే సంస్థ దిమాహద్ బయటకు చెప్పలేని పరిస్థితి నెలకొంది. గతంలో మాదిరిగా సర్వే సంస్థలు ఫలితాలు ఎలా ఉండబోతోంది అనేది చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాయి. ఏపీతో పాటు వివిధ రాష్ట్రాల్లో 5 దశలలో పోలింగ్ ముగిసింది. వీటిలో అనేక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగాయి. మరో 2 దశల్లో ఎన్నికలు మిగిలి ఉన్నాయి. ఇప్పటివరకు ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలను పరిగణలోకి తీసుకుంటే ఏపీలో జరిగిన పోలింగ్ పైనే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. పోలింగ్ ముగిసిన తర్వాత సర్వే సంస్థలు చాలా వరకు సైలెంట్ అయ్యాయి. క్లారిటీగా ఫలితం చెప్పలేకపోతున్నాయి. ప్రస్తుతం ఎన్నికల కోడ్ నిబంధనలు కూడా అడ్డుగా ఉండటంతో సర్వే సంస్థలు వెనకడుగు వేస్తున్నాయి. కాని తెలంగాణ ఎన్నికల్లో కూడా ఇదే నిబంధనలు ఉన్నా, పోలింగ్ ముగిసిన మరుసటి రోజు ఎగ్జిట్ పోల్స్ సర్వే పేరుతో కాకుండా అధ్యయనం అంచనాలంటూ పేర్లు మార్చి వెల్లడించారు. గత ఏడాది 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినప్పుడు కూడా ఇదే విధంగా వ్యవహరించారు. కాని ఇతర రాష్ట్రాలకు ఏపీకి చాలా వ్యత్యాసం ఉంది. ఏపీలో విభిన్నమైన రాజకీయ పరిస్థితులు ఉన్నాయి. వ్యక్తిగత కక్షలు, రాజకీయ దాడులు ఎక్కువ కనిపించాయి. దీంతో సర్వే సంస్థలు కూడా కాస్త ఆలోచనలో పడ్డాయి. దీనికి తగ్గట్టుగాని జనాల నాడి ఏ విధంగా ఉందనేది స్పష్టంగా చెప్పలేని పరిస్థితుల్లో సర్వే సంస్థలు ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.